ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఓం నమ శివాయ నమహం మరి శివరాత్రి రోజున ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఇక చూడండి మీ జీవితం ఆ క్షణం నుంచి చాలా సుందరంగా అందమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు ఎంతో కాలంగా మీరు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సమస్య పోతాయి అలాగే మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక కూడా వెంటనే నెరవేరుతుంది మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది అయితే శివరాత్రి రోజున ఈ శివరాత్రి రోజున నేను చెప్పబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని మీరు చేయండి చాలు చాలా చాలా శక్తివంతమైన పరిహారం అతి పురాతనమైనటువంటి పరిహారం చాలా బాగా మీకు మేలు చేస్తుంది అయితే మీరు ఇప్పటిదాకా ఎన్నో పరిహారం చేసి ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు మరి ఎన్ని చేసినా ఎంత కష్టపడినా ఎంత ఇష్టంగా చేసినా మీ జీవితం అనేది మారనప్పుడు మారనప్పుడు ఇక ఇది మారలేదు మా జీవితం ఇంతే ఎన్ని పరిహారములు చేసినా మా జీవితం ఇదే మాదిరిగా ఉంది మా కష్టాలు నష్టాలు ఇవి తీరడం లేదు ముఖ్యంగా మా కోరికలు నెరవేరటం లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతమైన ఘడి అని చెప్పుకోవచ్చు సహజంగా చెప్పాలంటే శివరాత్రి అంటేనే చాలా చాలా శక్తివంతమైన రోజు శివపార్వతులు సంచరించే రోజు అంటే ఈ భూమిపైన శివ పార్వతులు సంచరిస్తుంటారు అనే మన పురాతన గ్రంథాలు అలాగే పెద్దల యొక్క నానడి కూడా ఉంది ఆ రోజు మనం ఈ చిన్న పని మనం చేయాలి మిగతా రోజుల్లో మీరు పరిహారములు చేసినా చేయకపోయినా శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే అలాగే ఈ పరిహారంతో పాటుగా శివరాత్రి రోజు నిష్ట నియమములు ఏమైతే ఉన్నాయో అవి కూడా మీకు నేను చెప్తాను మీరు చక్కగా వినండి విని మీరు అయితే చేసుకోండి స్త్రీ పురుషులు వయస్తో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే కులం మతం పని లేకుండా చక్కగా దీని మీద చేసుకోవచ్చు అది ఏంటో చూడండి శివరాత్రి రోజున సూర్యోదయం ముందే నిద్ర లేవాలి ముందు మొట్టమొదటిది సూర్యోదయం ముందే నిద్రలేసి చక్కగా తలస్నానం చేసి ఆ రోజు మనకి ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే మనం ఓపిక తెచ్చుకోవాలన్నా సరే కొంతమందికి ఏదైనా ఒక పండుగ రోజుల్లో కొంత అనారోగ్యంగా ఉంటుంది అంటే దృష్టశక్తుల ప్రభావం ఎప్పుడైతే మన పైన ఉంటుందో ఆ పండుగ రోజులు మనం శుభకార్యాలు ఇవ్వకుండా మన ఇష్టదైవం సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఈ దృష్టశక్తుల ప్రభావం అడ్డుకుంటుంది దానిలో భాగంగానే కొంచెం నల్లతగా ఉంటాం కొంచెం నీరసంగా ఉంటుంది అనమాట అలాంటి పొరపాటును కూడా లెక్క చేయవద్దు ఎప్పుడైతే మన మనసులో మనం చక్కగా ఏదైనా ఒక పూజ చేయాలి నా యొక్క భగవంతుని దగ్గరికి నేను వెళ్ళాలి నా యొక్క ఇష్టదైవం దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటామో మనసులో కోరికే మన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది మనం కనుక నాకు నీరసంగా ఉంది అనుకున్నామా నీరసంగా ఉంటుంది నాకు నీరసం లేదు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇవన్నీ నాకు సహజం నేను ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి పరిహారం చేయాలి అనుకున్నామా వెంటనే మనకి శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది అంటే మన మనసే మన శరీరాన్ని కంట్రోల్ చేయాలి తప్ప మన శరీరం మన మనసుని కంట్రోల్ చేయకూడదు అంటే అందరికీ కాదు కొందరికి పండగ రోజు ఎవరికైతే ఈ శివరాత్రి రోజు నడతగా ఉందంటారో మీరు దాన్ని మీరు పక్కన పెట్టేసి మీరు చక్కగా ముందు లేవండి నాకు ఏమీ కాలేదు నేను చాలా బాగున్నాను నేను చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను అన్నట్టుగా మీరు సూర్యోదయం ముందే చక్కగా తలస్నానం చేసి మీరు పూజ చేసుకోండి మీరు ఏమైతే పూజ చేస్తారో పూజ చేసుకోండి ఆ రోజు కొంచెం మీరు కొంచెం తక్కువగా తినండి తినే ఆహారం అంటే రోజంతా ఉపవాసం ఉండలేరు కాబట్టి కొంచెం పగల కొంచెం తినండి మీరు తిన్న తర్వాత సాయంత్రం సమయంలో మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే ఉపవాసం ఉంటూ అలాగే అంటే ఎప్పటిలోపు మీరు చేయాలంటే లోపు మీరు ఏదైనా తినాలని కూడా తినేసేయండి లోపు మాత్రమే తర్వాత ఐదు దాటిన తర్వాత మీరు తినవద్దు మీరు ఖాళీ కడుపుతో ఉండాలి అలాగే రాత్రి అంతా కూడా జాగారం చేస్తూనే ఉండాలి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మారేడు చెట్టు మారేడు దళాలు మీ చేతులతో తాగుతూ మారేడు దళాలతో పూజలు చేస్తూ అలాగే మారేడు యొక్క మారేడు చెట్టు యొక్క నీడలో కనీసం మీరు ఒక తొమ్మిది నిమిషాలైనా మీ యొక్క సమయాన్ని కేటాయించండి మారేడు చెట్టు మొదల భాగంలో మీరు చక్కగా తొమ్మిది నిమిషాల సమయాన్ని కేటాయించి అక్కడ పటికి బెల్లం పంచదార పటికి బెల్లం పంచదార అలాగే పాలన్నం ఈ మూడింటిని కూడా మారేడు చెట్టుకి నైవేద్యంగా పెట్టండి ఇంకా ఇదే కాకుండా ముఖ్యంగా మీరు చేయవలసిన ఒక పని ఏంటి అంటే ఓం నమ శివాయ నమహో అనే యొక్క పంచాక్షరి మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు మనసులో అనుకుంటే అంత మంచిది అంత బాగుంటుంది తర్వాత మరొక ముఖ్యమైన చెట్టు ఏంటంటే శంఖ పుష్పం శంఖ పుష్పం అంటారు ఈ యొక్క చెట్టుని ఎక్కడన్నా కానీ మీరు వెతికి పట్టుకోండి వెతికి పట్టుకొని ఈ చెట్టుకి మీరు నైవేద్యాన్ని ఖచ్చితంగా పెట్టాల్సింది ఏమేమి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలో ఒకసారి చూడండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పాలు ఆవు పెరుగు ఈ రెండింటిని మీరు నైవేద్యంగా పెట్టండి అంటే మరి ఆవు పెరుగు ఎలా నైవేద్యంగా పెడతారండి ఆవు పాలు ఎలా నైవేద్యంగా పెడతారు అండి అంటే ఆవు పెరుగు గడ్డ పెరుగుని మీరు ఒక తమలపాకు తీసుకొని తమలపాకు పైన ఈ గడ్డ పెరుగుని అలాగే ఆవు యొక్క పాలని ఆకును మడత వేసి పడిపో పోకుండా పాలు పక్కన పెట్టేయండి వీటితో పాటుగా ఆవు పాలు ఆవు పెరుగుతో పాటుగా తెల్ల జున్ను ఏదైతే ఉందో దాన్ని మీరు నైవేద్యంగా పెట్టండి తెల్ల జున్ను లేనప్పుడు కనీసం మేగనైనా సరే నైవేద్యంగా పెట్టండి అంటే మూడు తెలుపు పదార్థాలని ఇక్కడ మనం స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాం దీనికి శంఖ పుష్పానికి మాత్రమే మీరు అంటే మారేడు చెట్టు వద్దకు వెళ్ళి మీరు పూజ చేసిన తర్వాత మీరు శంఖ పుష్పానికి ఈ రకమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత శంఖ పుష్పం యొక్క దగ్గర మీరు పద్మాసనంలో కూర్చొని శంఖపుష్పాన్ని మీ యొక్క ఇష్టదైవం పరమశివునిగా భావించి కనీసం మూడు నిమిషాలకు తగ్గకుండా ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని మీరైతే ఖచ్చితంగా చదవండి చదివిన తర్వాత మూడు యొక్క ప్రదక్షిణతో శంఖపుష్పానికి పుష్పానికి మీరు ప్రదక్షిణ చేయండి తర్వాత మీ మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చెప్పుకోండి తర్వాత ఆ చెట్టు నుంచి ఒక మూడు పుష్పాలు తీసుకొని శంఖ పుష్పాలు మూడింటిని తీసుకొని ఈ మూడు పుష్పాలని మీ దగ్గర పెట్టుకోండి ఆ రోజు అంతా కూడా వాటిని మీరు మీ దగ్గరే పెట్టుకోండి తర్వాత మరుసటి రోజు ఆ మూడు శంఖ పుష్పాలని ఎక్కడైనా సరే పారుతున్న నీళ్ళల్లో వేయండి చాలామంది పారుతున్న నీళ్ళు మాకు తెలియట్లేదండి ఏంటండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటుంటారు వాటిని ఖచ్చితంగా మీరు పారుతున్న నీళ్ళలో వేయండి ఒకటో ఛాన్స్ మీరు పారుతున్న నీళ్ళు మీకు దగ్గర కనుక ఎక్కడ కనుక లేకపోయినట్లయితే మీరు కుంటలు కానీ చెరువులు కానీ బావులు కానీ కాలువల్లో కానీ అలా ఉన్న చోట వేయండి మరి ఇవి కూడా మాకు అందుబాటులో ఎక్కడ లేవండి కానీ మా మేము ఈ పరిహారం మాకు చేసుకోవాలని ఉంది ఇంకా ఏదైనా మార్గం చెప్పండి అనుకున్నప్పుడు మీరు ఈ పుష్పాలని ఒక చెట్టు మొదల భాగంలో ఒక పాదు తీసి ఆ పాదులో వీటిని వేసేసి తర్వాత నీళ్ళు ఎక్కువగా పోయండి అంటే ఆ పూలు అన్నీ కూడా బాగా మునిగేలాగా ఆ మొదల భాగం పాదులో బాగా మునిగేలాగా మీరు చేయండి ఈ పరిహారమే కాదు ఏ పరిహారం అయినా సరే మీరు ఆ నదిలో నిమజ్జనం చేయాలి అన్నా లేదంటే వీటిని నీటిలో వదలండి అని చెప్పినా మీరు ఆ విధంగా చేయండి ఒకవేళ మీకు నదులు నీరు అందుబాటులో లేక మీరు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతూ చాలా మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారంటే కొన్ని నీళ్ళు ప్రాంతాలు ఉంటాయి అలాంటి వాళ్ళు పచ్చని చెట్ల దగ్గర పాదులు తీసి పాదులు మొదట్ల భాగంలో వేయండి ఇలా వేయటం ద్వారా చాలా చాలా పుణ్యమైతే ఉంటుంది అంటే నదులు కుంటలు నీళ్లు అలాగే చెట్టు మొదల భాగాలు పుణ్యక్షేత్రాలు ఒకటే గుర్తుపెట్టుకోండి నదులు నీళ్ళు కుంటలు కాలువలు ఇవన్నీ చెట్టు మొదల భాగాలు పుణ్యక్షేత్రాలు కాబట్టి వీటిని అక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శివరాత్రి రోజు ఎవరైతే శివుని ఆరాధన చేస్తూ అలాగే ఉపవాసం ఉంటూ అలాగే రాత్రి అంతా జాగారం చేస్తూ అలాగే మారేడు చెట్టు యొక్క పూజ చేస్తూ ముఖ్యంగా శంఖ పుష్పానికి పూజలు చేస్తూ ఓం నమస్తే వాయ నమహం అనే యొక్క పంచాక్షరి మంత్రాన్ని నిత్యం కూడా మననం చేసుకుంటూ ఆ శంఖ పుష్పాలు ఒక రోజంతా దగ్గర పెట్టుకొని మరుసటి రోజు ఎవరైతే వాటిని నిమజ్జనం లేదంటే నదిలో వదలటం లేదంటే చెట్టు మొదల భాగాల్లో చూస్తూ ఉంటారో ఇక చూడండి వారికి జీవితాంతం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఎంత కష్టంలో ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేయగానే ఆ కష్టాల నుంచి ఊబి నుంచి బయటపడతారు ఒకవేళ మాకు ఎలాంటి కష్టాలు ఇవ్వండి అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేయడం ద్వారా భవిష్యత్తులో పొరపాటున సమస్యలు కానీ కష్టాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం అయితే లేదు సాక్షాత్తు మీరు చేస్తున్న ఈ పరిహారం అనేది పరమశివుడు మీ యొక్క ఆ బాధని మరణి ఖచ్చితంగా ఆలకిస్తాడు అంతటి శక్తివంతమైన పరిహారం మరి ఈ పరిహారం ఎక్కడ ఉందంటే మూలికా తంత్రం మూలికా తంత్రాలలో శివరాత్రి రోజున ఎవరైతే మారెడు మారేడు చెట్టు అలాగే శంఖ పుష్పాలకి కలిపి పూజలు చేస్తూ ఉంటారో ఎవరైతే తెలిసి తెలియక కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో ఎవరైతే పగలంతా ఉపవాసం ఉంటూ రాత్రి అంతా జాగారం చేస్తూ ఉంటారో ఎవరైతే ఆ రోజు ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ మాకు ఎలాంటి అనారోగ్యం లేదు మేము చాలా ఆనందంగా ఉన్నాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని సాక్షాత్తు ఆ యొక్క పరమశివుణ్ణి నమ్మి తొలి అడుగు వేస్తారో వారికి జీవితాంతం కూడా ఆ పరమశివుడు వారి యొక్క వెంట ఉండి వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా విజయం కలిగేలాగా ఆయన ఎప్పుడు వారి వెంటే ఉంటారు అని చెప్పి మూలికా తంత్రాలు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నో పరిహారములు చేసి విసికి వారు ఒక్కసారి ఈ పరిహారం చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సాక్షాత్తు ఆ పరమశివుడే మీ వెంట ఉండి నడిపిస్తూ ఉంటాడు